మైలవరం రగడ కథ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరింది. శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారంటూ దేవినేని ఉమాపై కేసు నమోదు కావడంతో ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఉమను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయం గరం గరంగా మారింది. ఉమాకారుపై కొందరు రాళ్లదాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు పార్టీల నేతలు రోడ్డెక్కి బాహాబాహికి దిగడంతో పోలీస్ స్టేషన్ దగ్గర కూడా హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి దేవినేని ఉమ కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ పరిశీలనకు వెళ్లగా అక్కడ దాడి జరగడంతో మొదలైన వివాదం ఆయన్ని రాజమండ్రి జైలుకు తరలించే వరకు కొనసాగింది. రాళ్ల దాడి తర్వాత జీకొండూరు పిఎస్ దగ్గర 6 గంటల పాటు ఉద్రిక్తత నడిచింది. భారీగా టీడీపీ వైసీపీ శ్రేణులు చేరుకోవడం మరింత హీట్ ను పెంచింది. నిన్న ఉదయం ఉమాను జీకొండూరు నుంచి నందివాడ పోలీస్ స్టేషన్కు తరలించారు. పక్కా ప్రణాళికతోనే అనుచరులతో కలిసి వెళ్లి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యకు కారణమయ్యారని ఆయనతో పాటు 18 మందిపై కేసు పెట్టారు. ఉమపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద జీకొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని ఉమను అరెస్ట్ చేసి పెదపారుపూడి, నందివాడ, చివరికి హనుమాన్ జంక్షన్ పంపారు. అక్కడ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు ఉమ హయాంలోనే కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరిగిందన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఉమా తీరు వల్లే మైలవరంలో ఘర్షణ వాతావరణం తలెత్తిందని ఆరోపించారు. రెవెన్యూ భూములు అని చెప్పి వాళ్ళ హయాంలో స్టే ఇప్పించింది తనే, వాటినే అక్కడ వెళ్ళి క్రషర్లు ప్రారంభోత్సవం చేసింది తనే. ఈరోజు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందంటాడు. ఎక్కడ జరుగుతుంది రండి అక్కడ ఒకసారి చూపిద్దాం. వెళ్ళి తన నోటికి వచ్చినట్టు తన వార్తలు తన ఇష్టం అన్నట్టు ప్రలాపం పారట్లేదు, తప్పితే ఇక్కడేం వాస్తవాలు లేవు. ఉమా అరెస్ట్ కారణంగా కృష్ణా వ్యాప్తంగా టీడీపీ నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.